జగిత్యాల పట్టణంలోని విద్యానగర్లో చేపల మార్కెట్ అభివృద్ధి కోసం చేపట్టబోయే నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి ప్రవీణ్ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపలు అమ్ముకునే మత్స్యకారులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం 15 లక్షల మున్సిపల్ నిధులతో మార్కెట్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు సిరికొండ పద్మసింగారావు, కూసరి అనిల్, కూతురు రాజేష్, తోట మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, బొండ్ల జగదీష్, తేరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, కో ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు జగన్, బండారి నరేందర్, కాశెట్టి తిరుపతి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొండ్రాన్ శంకర్, ఏఈ ఆయుబ్ ఖాన్, టీఎంసీ రజిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణంలోని విద్యానగర్ మార్కెట్లో మా మత్స్యకార సోదరుల కోసం, వారి ఫెసిలిటీస్ కోసం, వారు మరింత ఈజీగా చేపల అమ్మకం చేపట్టడం కోసం 15 లక్షల మున్సిపల్ నిధుల ద్వారా ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్, అలాగే షెడ్, వాషింగ్ ఏరియా అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు సోదరుడు చుక్క నవీన్ గారికి, పక్కనే ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు సోదరిమణి సింగారావు పద్మ గారికి, మరియు కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు గౌరిశెట్టి శ్రీనివాస్ గారికి, కమిషనర్ గారు ఎస్పిడి గారు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు లక్ష్మీనారాయణ గారికి, కార సంఘం ప్రెసిడెంట్ గారికి పెద్దలు, అలాగే మరి విద్యానగర్ మార్కెట్ అనేది కూడా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా ఇటు మటను, ఫిష్ ఇవన్నీ అమ్ముకునే విధంగా, అటు వెజిటేబుల్ హోల్సేల్ ఇవన్నీ అమ్ముకునే విధంగా కూడా మంచి షెడ్ వేస్తున్నాయి. కానీ ఎందుకో తెలియదు, మరి చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగానే ఉంది, ఉపయోగంలో లేదు, అసలు ఉపయోగించలే కూడా. మరి ఇంత పెద్ద జనాభా ఉంది, 100,000 పైచిలకు జనాభా ఉంది, ఓన్లీ టవర్ దగ్గర ఉన్న మార్కెట్ ఒక్కటే మరి ఇరుకిరుకుగా ఎంతో ఇబ్బందిగా ఉండేది ప్రజలకు. నిజం చెప్పాలంటే ఎవరు కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఆ గురువారం వచ్చే అంగడి తప్ప ప్రతిరోజు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇతరులు చివరి వాళ్ళైతే పరిస్థితి మరి వర్ణనాతీతం, ఏ వర్షాలు అదో ఇదో ఉన్న రోజు అయితే ఇంకా కష్టం, వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో పప్పుల ఉప్పులో ఉంటే అవే తినాలంటే ఇంకా. మరి అలాంటిది మరి కరోనా సమయంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి కృషి వలన ఎక్కడికక్కడ కూడా మున్సిపల్ తరఫున కూడా మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా దీనికి సహకరించారు. మెయిన్ మార్కెట్లో కానీ మరి అక్కడ కొంత తీసేసి టెంపరీగా అప్పుడు కరోనా టైంలో, ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటుంది, కొంత రద్దీగా ఉన్న ప్రదేశం కరోనా స్ప్రెడ్ అవ్వడం దృష్ట్యా మరి విద్యానగర్ మా దగ్గర కూడా ఒక మంచి మార్కెట్ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడే వెజ్ నాన్ వెజ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. మరి ఒకవైపు అంగడి బజార్ దగ్గర, మరి అంతకుముందు మరి స్టేడియంలో కూడా కొంత అరేంజ్ చేసుకున్నాము లాక్డౌన్ పీరియడ్లో, ఎక్కడికక్కడ డిస్పర్స్ చేసే విధంగా ప్రజలను మరి కూరగాయలు కొనడానికి ఈజీగా ఉండే విధంగా కూడా మరి అప్పుడు అప్పట్లో బస్టాండ్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి మెయిన్గా యూజ్ అవుతుందంటే విద్యానగర్ మార్కెట్. మరి నా పొద్దున తెల్లవారంగా 4 గంటల సమయంలో వస్తేనైతే అద్భుతంగా జరుగుతుంది హోల్సేల్ బిజినెస్ అని, కొన్ని 10ల సంఖ్యలో లారీలు, పెద్ద పెద్ద లారీలు వచ్చి మంచి ఎక్కడికక్కడ కూడా హోల్సేల్ బిజినెస్ బాగా జరుగుతుంది. మరి మా మార్కెట్ పెద్దలందరూ కూడా ఉన్నారు, వారు కూడా చెప్తారు మీకు, చాలామంది విన్నాను యువకులు కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్సేల్ వ్యాపారం బాగా జరుగుతుంది, మరి కరోనా టైంలో మాత్రం ఎక్కువనే లాభపడుతున్నారు, తక్కువైతే ఏమి అవ్వట్లేదు, అంటే అంత మంచి బిజినెస్ ఉంది. మరి దీనికోసం మా ఇక్కడ గౌరవ సభ్యులు చుక్క నవీన్ అన్న కానివ్వండి, సింగారావు గారు కానివ్వండి, పెద్దలు నరేంద్ర బాబాయ్ గారు కానివ్వండి, జగన్ అన్న కానివ్వండి, వీరందరూ కూడా దగ్గర ఉండి మంచి చూసుకున్నారు. అప్పుడు మేము రీఓపెన్ చేసే టైంలో కూడా ఎక్కడికప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేస్తూ అవగాహన చేస్తూ ఇక్కడ కూడా ఓపెన్ చేస్తాము, వెళ్ళండి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి కూడా అని. మరి ఈ సందర్భంగా నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాను, అప్పుడు మరి ఓపెన్ చేసినప్పుడు కూడా ఫిష్ మార్కెట్ ఇవన్నీ వచ్చారు, బట్ వాళ్ళకి ఏంటంటే స్టోరేజ్ రూము, క్లీనింగ్ ఏరియా సరిగా లేదు, ఎందుకంటే అన్ని సంవత్సరాల ముందు చేసి నిరుపయోగంగా వదిలేశారు. మరి ఎక్కడికక్కడ కూడా మనం ఇందాక చూస్తున్నాం టైల్స్ ఖరాబ్ అయ్యి డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా ఉన్న పరిస్థితి. అందుకే మరి వారి అభ్యర్థన మేరకు ఒక 15 లక్షల రూపాయలని మంచి షెడ్ కోసం, అలాగే స్టోరేజ్ రూమ్ కోసం, ఎందుకంటే ఫిష్ ఒక 2 రోజులు అమ్ముకున్నాను పెట్టుకోవడానికైనా, మంచి కటింగ్ కోసం నీట్గా డ్రైనేజ్ సిస్టమ్ అదంతా కూడా ఒక 15 లక్షలు కేటాయించడం జరిగింది. మరి సందర్భంగా ఇటు మా మత్స్య సోదరులకి, అలాగే మటన్ అమ్మే అమ్మకదారులకు కూడా నేను కోరుతా ఉన్నాను, మనం అమ్ముతున్నాము అమ్మడం ఒక్కటే చూసుకోకండి, మరి పట్టణ ప్రజల ఆరోగ్యం కూడా గురించి కూడా మనం ఆలోచించాలి. నీట్గా మీరు ఎక్కడ రోడ్ల మీదనో అక్కడిక్కడ అమ్ముకునే కంటే ఇక్కడ అమ్ముకుంటే మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఎండకు వానకు కూడా మీకు
మంచి ప్రొటెక్షన్ కోసం ఇక్కడక్కడ షెడ్లు కూడా ఉన్నాయి. దయచేసి సహకరించండి, మున్సిపల్ పక్షాన కోరుతున్నాను, అలాగే ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. మీరు ఆరోగ్యం గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే కరోనా టైంలోనే ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం, అదిగాక మరి సీజనల్గా వచ్చే డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఆహారం మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాంతులు విరోచనాలు అవి ఇవి అన్నీ కూడా వస్తున్నాయి. అంటే బికాజ్ ఆఫ్ హెల్దీ ఫుడ్ లేకపోవడం వల్ల. మరి ఎక్కడ రోడ్ల మీద ఉండే మాంసం కానివ్వండి, రోడ్ల మీద అమ్మే మాంసం కానివ్వండి, దుమ్ము ఈగలు దోమలు అన్నీ వస్తూ ఉంటాయి. మనం మారితే సిస్టమ్ మారుతుంది. అందుకే నేను ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మంచి మార్కెట్లు అవుతున్నాయి, ఎక్కడ ఎక్కడ లోపలికి వచ్చి తీసుకోండి. కూరగాయలైనా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా కూడా, షాపులలో అమ్మే చికెన్ అయినా కూడా రోడ్ల మీద కొనకుండా ఉంటే మనం లోపలికి వచ్చి కొంటే అమ్మే వాళ్ళు కూడా లోపలికి వచ్చి అమ్ముతారు. లోపలికి వచ్చి అందరూ అమ్ముతుంటే వచ్చే వాళ్ళు కూడా కొంటా ఉంటారు. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే మనం పిల్లలకి ఇచ్చే ఏదైనా ఫుడ్ అయినా వచ్చి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలి. అందుకే నేను మున్సిపల్ పక్షం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ప్రజలను అలాగే అమ్మకదారులను కూడా దయచేసి సహకరించండి. మరి ఎక్కడికక్కడ కూడా మార్కెట్లు డెవలప్ చేస్తూ ఉన్నాము. మరి టవర్ దగ్గర మార్కెట్లో కూడా మంచిగా మటన్ కోసం మొత్తం రెడీ చేస్తూ ఉన్నాం ఫెసిలిటీస్ అంతా. ఆ షెడ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, క్లీనింగ్ ఏరియా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాం. మరి అటు అంగడి దగ్గర కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది మార్కెట్, మంచిగా అమ్మకదారులైనా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇక్కడ కూర్చుంటున్నాము, అక్కడి వాళ్ళు అక్కడ దగ్గర వస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇటు దగ్గర వస్తున్నారు, విద్యానగర్ దగ్గర ఎక్కడికక్కడ బాగుంది. మరి ప్రజలు కొంత సహకరించాలి, కొంత అర్థం చేసుకోండి. మరి అదేవిధంగా మరి ఈరోజు కూడా ఈ ఫిష్ మార్కెట్ డెవలప్మెంట్ కోసం ఫౌండేషన్ స్టోన్కి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నవీన్ అన్న గారికి, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నవీన్ అన్న అలాగే మరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీరైనా, అలాగే మా సంస్కృతి గారు పద్మసింగరావు గారు అన్నారు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ సారించి వాళ్లకు ఇంకా సౌకర్యంగా ఉండే విధంగా మా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని దగ్గరుండి చేయించుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ, మరి ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా, ఈ భాగస్వామ్యంతోనే అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా సాధ్యమవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.